గౌర్ గోపాల్ దాస్. ఈ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. ఈయన ఒక లైఫ్ స్టైల్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, ఇస్కాన్ టెంపుల్లో ఓ మెంబర్, అన్నిటికీ మించి ఒక మాంక్. గౌర్ గోపాల్ దాస్ గారు పూణేలో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి కొంతకాలం హెచ్పి సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత మాంక్ అవుదామని ముంబై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తన సరళమైన ఉపన్యాసాలతో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి సమస్యలను పరిష్కరించుకునేలా చేశారు. తన జీవిత అనుభవాలను రంగరించి గోపాల్ దాస్ గారు ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరే లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో స్థిరత్వం మరియు తమ జీవిత పరమార్థం ఎలా కనుక్కోవాలో తెలిపే పుస్తకమే ఇది. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అవుతున్నా, బాధలో ఉన్నా, జీవితం మీద విరక్తి వచ్చినా ఒకసారి ఈ పుస్తకాన్ని తీసి చదవండి. మీకు కావాల్సిన సమాధానాలు ఇందులో దొరుకుతాయి. మన జీవితాన్ని గోపాల్ దాస్ గారు ఒక కారుతో పోలుస్తారు. కార్కి 4 చక్రాలు ఉన్నట్లే మన జీవితంలో కూడా 4 విషయాలు ఉంటాయి. వాటన్నిటినీ సమంగా బ్యాలెన్స్ చేసినప్పుడే జీవితం చక్కగా ముందుకు సాగిపోతుంది. ఒక్క చక్రానికి పంచురైనా కూడా మనం గమ్యాన్ని చేరుకోలేం. ఆ 4 చక్రాలు ఏంటి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయాలు తెలియాలంటే వీడియోను ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. వీల్ 1, పర్సనల్ లైఫ్. మీ జీవితం అస్తవ్యస్తంగా ఉండి మీరు అనుకున్నది జరగకపోతే, మీరు ఏమీ చేయలేకపోతే ఇక చింతించడం ఎందుకు అని రచయిత అంటారు. గోపాల్ దాస్ గారు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనని మనకు ఉదాహరణగా ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం వాట్సాప్లో ఆయనది ఒక వీడియో వైరల్గా మారింది. అందులో ఆయన ఒక లైఫ్ లెసన్ చెప్పడానికి పాలిటిక్స్ని, రిలీజియస్ లీడర్స్ని ఉదాహరణగా వివరించారు. కొంతమంది ఆ వీడియోను పాజిటివ్గా తీసుకుంటే మరికొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. ఆయన జీవితాన్ని ఈ వీడియో ఇబ్బందిలోకి నెడుతుందేమో అని మొదట ఆయన భయపడ్డారు. కాసేపటి తర్వాత అది తన కంట్రోల్లో లేని విషయమని తెలుసుకొని ఆ సిచ్యువేషన్లో ఉన్న పాజిటివ్స్ని వెతకడం మొదలుపెట్టారు. ఆ వీడియో వల్ల ఆయన బాగా ఫేమస్ అయ్యి ఎంతో మందికి సోషల్ మీడియా ద్వారా, తన రచనల ద్వారా, తన ప్రసంగాల ద్వారా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు చెడు జరిగింది అని అనిపించవచ్చు, కానీ ఎవరికి తెలుసు భవిష్యత్తులో అదే మన జీవితాన్ని మారుస్తుంది అని. సిచ్యువేషన్ నుంచి మనల్ని మనం సపరేట్ చేసుకోవాలి. మన ఆధీనంలో లేని వాటి గురించి చింతించడం ఆపాలి. వాట్సాప్ ఫౌండర్ను ఫేస్బుక్ మరియు ట్విట్టర్ రిజెక్ట్ చేసింది. తర్వాత ఫేస్బుక్కే $19 బిలియన్ ఇచ్చి వాట్సాప్ని కొనేసింది. అందుకే ప్రతి సందర్భంలో మనం మంచినే వెతకాలి. మనకు జరిగే ప్రతిదానికి కృతజ్ఞతాభావం చూపించాలి. గోపాల్ దాస్ గారి ఫోన్లో ఎప్పుడు ఈ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోలో ఏముంటుందంటే, మీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా, లేదు అంటే కనుక ఇక చింతించాల్సిన అవసరం లేదు, ఉంది అంటే కనుక మీరు ఏమైనా చేయగలరా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం లేదు అంటే కనుక ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఏమైనా చేయగలను అంటే చింతించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు చింతించడం ఆపండి. గోపాల్ దాస్ గారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఈ 3 పనులు చేయాలని సలహా ఇస్తున్నారు. అవేంటంటే, ఫీల్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం చూపించడం. ఇది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ దీనికి సమయం కేటాయించి ప్రాక్టీస్ చేయాలి. కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ గ్రాటిట్యూడ్ లాగ్ని రాయాలి. ప్రతిరోజు మీకు జరిగే 5 మంచి విషయాలను అందులో రాస్తూ వెళ్తే మీలో కృతజ్ఞతాభావం ఆటోమేటిక్గా పెరుగుతుంది. మెడిటేషన్, ఎవరైతే మెడిటేషన్ చేయడానికి టైం లేదని అంటారో వారికే ఇది చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం కేవలం 1-10 నిమిషాలు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మీలో యాంగ్జైటీ మరియు స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మీ ఆలోచన విధానం మారుతుంది. నెవర్ వరీ, సమస్య వచ్చినప్పుడు ముందు అది మీ కంట్రోల్లో ఉందా లేదా అని ప్రశ్నించుకోండి. మీ కంట్రోల్లో ఉన్నా లేకపోయినా మీరు ప్రశాంతంగా ఉండండి. ఈ 3 పనులు చేస్తే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఆనందం కంటే 10% ఎక్కువ ఆనందం పొందాలంటే మీరు 10% హ్యాపీయర్ పుస్తకాన్ని చదవండి. ఇందులో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఎలా ఉండాలి అనే రహస్యాలను వివరించారు. ఈ బుక్ సమ్మరీ వినాలంటే మీరు కుకూ ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఒక బుక్ సమ్మరీ మరియు
ఆడియో బుక్స్ కలిగిన యాప్. ఒకసారి ఈ బుక్ శాంపిల్ వినండి. అని అలాంటి ఒక అద్భుతమైన పుస్తకమే ఈరోజు మనం వినబోతున్నాం, 10% హ్యాపీయర్. ఇలాంటి 10,000 గంటలకు పైగా బుక్ సమ్మరీస్ కంటెంట్ ని తెలుగులో మీరు వినొచ్చు. బుక్స్ వినుకుంటూ రోజువారి పనులు చేయాలి అనుకునే వారికి ఈ యాప్ చాలా హెల్ప్ అవుతుంది. రోజులో కేవలం 1 రూపాయి కంటే తక్కువ ఖర్చుతో తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా మీరు ఎన్నో బుక్ సమ్మరీస్ వినొచ్చు. నార్మల్గా అయితే 1 ఇయర్ ప్రైస్ 399 ఉంటుంది, కానీ ఈ స్మార్ట్ ఇన్ఫో సబ్స్క్రైబర్స్ కోసం మీరు స్పెషల్గా ISM50 అనే కూపన్ కోడ్ని అందించారు. పేమెంట్ దగ్గర ఈ కోడ్ ఉపయోగించిన వారికి 50% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం 199 రూపాయలతో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్లో ఉన్న బుక్ సమ్మరీస్ వినేయండి. మొదటి 250 యూజర్స్కి మాత్రమే ఈ అవకాశం, సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. Wheel 2, రిలేషన్షిప్స్. వర్డ్స్ స్వర్డ్ అనే రెండు పదాల్లో ఉండే అక్షరాలు ఒకటే. ఆ రెండింటిని జాగ్రత్తగా వాడకపోతే జరిగే దుష్పరిణామాలు కూడా ఒకటే. రిలేషన్షిప్స్లో మనం వాడే పదజాలం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమస్య నీది అనడానికి, ఇది ఒక సమస్య అనడానికి చాలా తేడా ఉంది. ఈ సమస్య నాది, నా వల్లే వచ్చింది అని అన్నప్పుడు మనలో ఒక గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. మనల్ని మనం నిందించుకోవడం మొదలు పెడతాం, ఆత్మ న్యూనత భావానికి లోనవుతాం. ఈ సమస్య నీ వల్ల వచ్చిందని ఇతరులను నిందించినప్పుడు మనలో కోపం కలుగుతుంది, రిలేషన్షిప్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఇది ఒక సమస్య అని చెప్పి సమస్యను మనుషుల నుండి సపరేట్ చేసి సమస్యని సమస్యలాగే చూసినప్పుడు దాని పరిష్కారం వైపు అడుగులు వేస్తాం. అది రిలేషన్షిప్ మెరగవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి హిండాల్కో ఇండస్ట్రీస్ కంపెనీలోని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ చేసిన చిన్న పొరపాటు వల్ల కంపెనీకి $1 మిలియన్ నష్టం వచ్చింది. ఆ విషయం ఆ కంపెనీ సీఈఓ ఆదిత్య బిర్లాకు తెలిసింది. వేరే ఎవరైనా అయ్యి ఉంటే ఆ ఎంప్లాయీని ఉద్యోగం నుంచి తీసేసేవారు, కానీ ఆదిత్య బిర్లా అలా చేయలేదు. అతనితో మాట్లాడే ముందు అతను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతని వల్ల కంపెనీకి వచ్చిన లాభాలను పరిశీలించాడు. ఇంతకుముందు ఇలాంటి తప్పులు ఏమన్నా చేశాడేమో అని కనుక్కున్నాడు. అతను చాలా మంచి ఎంప్లాయీ అని తెలుసుకుని అతన్ని క్షమించేశాడు. అందుకే ఇక్కడ రచయిత ఏమంటారంటే, ఇతరులను నిందించే ముందు ఒకసారి వారిలో ఉండే మంచి గుణాలను పరిశీలించండి, వారిని క్షమించండి. ఇలా చేయడం వల్ల మీ కోపం తగ్గి సరైన నిర్ణయాలు తీసుకోగలరు మరియు మీ సంబంధం పాడవదు. మనుషులు 5 రకాలుగా ఉంటారు. అన్నిట్లో చెడును చూసేవారు, మంచిని చెడును చూసి చెడు మీదే ఫోకస్ చేసేవారు, మంచిని చెడును చూసి రెండింటినీ సమదృష్టితో చూసేవారు, మంచిని చెడును చూసి మంచినే గ్రహించేవారు, కేవలం మంచిని మాత్రమే చూసేవారు. వీరందరిలో మంచిని చెడును చూసి కేవలం మంచిని మాత్రమే గ్రహించే వారిలా ఉంటేనే మన రిలేషన్షిప్స్ చిరకాలం ఉంటాయి. రచయిత ఇక్కడ మరో ఉదాహరణ కూడా ఇస్తున్నారు. ఒక భార్యాభర్తల జంట ఉండేవారు. భర్త ఆఫీస్కు వెళ్ళి వచ్చి చిరాకులో ఉన్నాడు. భార్య అతనికి సూప్ తీసుకొచ్చి ఇచ్చింది. భర్త ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే అందులో ఉప్పు లేదు అని తెలిసింది. సాధారణంగా అయితే చిరాకులో ఉన్నప్పుడు ఇతరుల మీద అరిచేస్తాం, కానీ అతను తన భార్యను దగ్గరకు పిలిచి, నీకు నా చేత్తో తినిపించి చాలా రోజులైందని చెప్పి ఒక స్పూన్ ఆమె నోట్లో పెట్టాడు. వెంటనే ఆమె, ఇందులో ఉప్పు లేదండి, మర్చిపోయాను, క్షమించండి అని చెప్పింది. మనం ఇతరుల తప్పులను ఎత్తి చూపొచ్చు. ఇక్కడ వారితో ఏం చెప్పామన్నది కాదు, ఎలా చెప్పామన్నదే ముఖ్యం. మనం వాడే పదాల కంటే మన బాడీ లాంగ్వేజ్, మన టోన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, రిలేషన్షిప్స్ అనేవి ఒకేలా ఉంటాయి. రెండిట్లో కూడా విత్డ్రా చేసే ముందు ఇన్వెస్ట్ చేయాలని రచయిత అంటారు. Wheel 3, వర్క్ లైఫ్. మన వర్క్ ప్లేస్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి. మనం మంచిగా ఉన్నా కూడా ఇతరులు మనకి హాని తలపెట్టాలని చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది. మన ఇండియాలో పాములు అంటే గౌరవం ఉంది మరియు భయం కూడా ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఊరి జనం ఒక ముని దగ్గరకు వచ్చి తమను ఒక పాము భయపెడుతుందని, కనిపించిన వారినల్లా కాటేస్తుందని తమ బాధను వ్యక్తపరిచారు. అప్పుడు ఆ ముని ఆ పామును కలిశాడు. నువ్వింత చక్కగా అందంగా ఉన్నావు,
అలా ఊరి మనుషుల్ని చంపడం తప్పు అని చెప్పాడు. ఆ పాముని ప్రేమగా దగ్గర తీసుకుని దాంతో ఇక ఎప్పుడు ఊరు జనాన్ని చంపకూడదు అని మాట తీసుకున్నాడు. ఆయనకిచ్చిన మాట ప్రకారం ఆ రోజు నుంచి ఆ పాము ఎవరికీ ఏ హాని తలపెట్టలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ముని అటుగా వెళుతూ ఆ పామును చూశాడు. ఆ పాము ఒంటి నిండా దెబ్బలు ఉండడం గమనించి ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ పాము, చూశారా, మీ మాట విని మంచితనానికి పోతే కీడు ఎదురైంది. నేను కనిపించినప్పుడల్లా అందరూ నాపై రాళ్లు విసరడం, కర్రతో కొట్టడం చేస్తున్నారు అని తన బాధను చెప్పింది. అప్పుడు ఆ ముని, నా మాటలు నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు, నిన్ను చంపొద్దు అని చెప్పాను కాని భయపెట్టొద్దు అని చెప్పలేదు కదా అని అంటారు. ఆ రోజు నుంచి పాము భయపెట్టడం మొదలుపెట్టింది. తర్వాత ఎవరి హద్దులో వాళ్ళు ఉన్నారు. ఈ కథలో నీతి ఏంటంటే, అతి మంచితనం అస్సలు పనికిరాదు, సందర్భానికి తగ్గట్లు నడుచుకోవాలి. రెండు విషయాల్లో ఎప్పుడు ముక్కుసూటిగా ఉండాలి. ఒకటి పని, రెండు తిండి. ఈ రెండు విషయాల్లో మొహమాటం ప్రదర్శిస్తే నష్టపోయేది మీరే. వర్క్ లైఫ్లో మరో ముఖ్యమైన విషయం మన క్యారెక్టర్. అన్ని వేళలా సత్ప్రవర్తనతో ఉన్నప్పుడు అది మనకే కాదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్లకు కూడా మంచే జరుగుతుంది. సత్ప్రవర్తన పెంచుకోవడానికి మూడు పద్ధతులున్నాయి. విచార్ అంటే విలువల గురించి తెలుసుకోవడం, ఆచార్ ఆ విలువలను పాటించడం, ప్రచార్ పాటించిన దాని గురించి నలుగురికి చెప్పి వారిని ఇన్స్పైర్ చేయడం. అందుకే గొప్పవారు ఆచరిస్తారు, సాధారణ వ్యక్తులు వారిని అనుసరిస్తారు అని అంటారు. చివరగా, మీ వర్క్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మీకు ఇష్టమైన పనిని చేయాలి. ఇష్టమైన పని చేస్తే జీవితంలో ఇక కష్టపడాల్సిన అవసరం లేదు అంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇకిగాయ్ ఏంటో తెలుసుకోవాలి. మీ ఇకిగాయ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. అసలు మీకు ఏ పని బాగా ఇష్టం? మీకు ఎందులో నైపుణ్యం ఉంది? ఈ ప్రపంచానికి ఏది అవసరం? మీకు ఇష్టమైన వాటిలో ఏ పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మీ ఇకిగా ఏంటో అర్థమవుతుంది. వీల్ 4, సోషల్ కాంట్రిబ్యూషన్. మన జీవితం సెల్ఫిష్ స్టేజ్ నుంచి సెల్ఫ్లెస్ స్టేజ్కు చేరుకునే ఒక జర్నీ లాంటిది. సెల్ఫిష్ అంటే స్వార్థం, సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థం. ఐస్ క్రీమ్ సెల్ఫిష్కి సరిగ్గా సూట్ అయ్యే ఎగ్జాంపుల్. ఐస్ క్రీమ్ కరిగే లోపే దాన్ని తినేసి ఎంజాయ్ చేయాలి, లేదంటే అది వృధా అయిపోతుంది. ఇది పర్సనల్ ఎంజాయ్మెంట్ని సూచిస్తుంది. క్యాండిల్ నిస్వార్థానికి సూట్ అయ్యే బెస్ట్ ఎగ్జాంపుల్. అది కరిగేలోగా వెలుతురునిస్తుంది. ఐస్ క్రీమ్, క్యాండిల్ రెండూ కరిగిపోతాయి, కానీ రెండిటికి కారణాలు వేరే. మన జీవితం క్యాండిల్లా ఉండకపోయినా కనీసం ఇతరులకు కొంతైనా సహాయం, సేవ చేయాలి. కారుకి నాలుగు చక్రాలు ఉంటేనే అది ముందుకు వెళ్తుంది. మనిషి కూడా మిగతా మూడు చక్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూనే ఇతరులకు సేవ చేయాలి. సేవ చేయడం ముందు మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ఇంట్లో వారికి సేవ చేసిన తర్వాత మీ సర్కిల్ని మరింత పెంచాలి. సేవ అనేది కేవలం డబ్బులు దానం చేయడం మాత్రమే కాదు, మాట సహాయం, చేతల సహాయం కూడా అవ్వచ్చు. దేశ సైనికులు, సివిల్ సర్వెంట్స్ నిస్వార్థమైన దేశ సేవ చేస్తున్నారు కాబట్టే ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం. వారిలో కొంతైనా మన సమాజానికి సేవ చేయాలి, అప్పుడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమరీ. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న కీ పాయింట్స్ని రివైజ్ చేద్దాం. మీ జీవితంలో జరిగే చిన్న చిన్న మంచి విషయాలకు కూడా గ్రేట్ఫుల్గా ఉండండి. ప్రతిరోజు కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. అది మీలోని కొత్త మనిషిని బయటకు తీసుకొస్తుంది. సందర్భానికి తగ్గట్టు, మనిషికి తగ్గట్టు మెలగండి. మీ మంచితనాన్ని చేతగానితనంలా భావించకుండా చూడండి. మీ రిలేషన్స్ బాగుండాలంటే ఇతరుల వైపు నుంచి కూడా ఆలోచించండి. వారు చేసే చిన్న చిన్న తప్పుల్ని క్షమించండి. చివరగా, మానవ సేవే మాధవ సేవ అని గుర్తుంచుకోండి. సేవ చేసినప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది అని తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.